సిపిఐ ఆధ్వర్యంలో ట్రాన్స్కో కార్యాలయం ముందు భారీ ధర్నా. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మంగళవారం రోజు నిర్మల్లో కేంద్రంలో ఉన్న ట్రాన్స్కో కార్యాలయం ముందు సిపిఐ నిర్మల్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ ఎస్ విలాస్ నిర్మల్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, కరోనా సమయంలో 3 నెలల లాక్డౌన్లో ఉన్న సమయంలో ప్రజలు అరచేతిలో ప్రాణాలు ఉంచుకొని ఇంట్లో ఉన్న కారణంగా వారు రోజువారి ఆదాయం ఏమీ లేదు. ఇప్పుడే కొంత పనులకు వెళ్తున్నారు. తెలంగాణ ట్రాన్స్కో వారు ఈ కష్టకాలంలో 3 నెలల బిల్లు చెల్లించు అంటే ఎక్కడ నుండి తెస్తారు? కావున ఈ 3 నెలల బిల్లులు ఏప్రిల్ నుంచి జూన్ మాఫీ చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ ఎస్ఎన్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జిఎస్ నారాయణ, పట్టణ కార్యదర్శి ఎల్ఆర్ ఉపాలి, ప్రధాన కార్యదర్శి రైతు సంఘం అధ్యక్షుడు శంకర్, కౌన్సిల్ సభ్యులు పుండలిక్ నాయకులు రాములు పాల్గొన్నారు. తదనంతరం సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చిత్ర మేరకు 15-16 కేజీలలో కరెంటు కార్యాలయం డబ్బు లేవంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 నెలలు ఒకటిసారి కట్టాలని ఆదేశించడం జరుగుతుంది. ఒకవేళ 3 నెలలు కట్టకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడే డబ్బులు లేక సగం జీతాలు ఇచ్చి, కేసీఆర్ సగం జీతాలు ఇచ్చి పని తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో మరి 3 నెలల జీతాలు ఇవ్వాలంటే చాలా కష్టమైన పని. అందువరకే సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరెంటు కార్యాలయాల ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని ఉద్దేశం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని ఈ 3 నెలలు ఈ లాక్డౌన్ పీరియడ్ కు సంబంధించినటువంటి బిల్లులనే రద్దు చేయాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది.